PLC mano Siemens kit use chestunnam. Indulo manaki 36 digital inputs unnai. Ikkada manu observe chesthe ivi 8 digital inputs, ivi 8 16 16 8 24 24 8 32 4 36. Mottham 36 digital inputs unnai. Digital outputs 24 unnai. Ivi 8 8 8 24 digital outputs unnai. So ikkada analog inputs 4 unnai, analog outputs 2 unnai. So ee PLC lo total ga 36 digital inputs, 24 digital outputs, 4 analog inputs, 2 analog outputs unnai. Ippudu ee PLC mana computer tho communicate cheyadaniki nenu oka LAN cable ni connect chestunnanu ikkada. So LAN cable connect chesin tarvata PLC ni on chestunnam. So ikkada kuda PLC ki supply ichanu 7 micro manu open chestamu. దీంట్లో మనకి ఓపెన్ మన ప్రోగ్రామ్ మనం ఓపెన్ చేస్తున్నాం. 7 సెగ్మెంట్ డిస్ప్లే, ఇప్పుడు 7 సెగ్మెంట్ డిస్ప్లే, 7 సెగ్మెంట్ డిస్ప్లే ఓపెన్ అయింది. దీన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసాం కాబట్టి ఫైండ్ సిపియు అని అంటే ఇప్పుడు మనకి 192.168.0.1 అని వస్తుంది. ఇప్పుడు 192.168.0.1 వచ్చిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ అంటుంది, డౌన్లోడ్ ఎస్ ఎస్. సో డౌన్లోడెడ్, క్లోజ్. ఇప్పుడు రన్ చేద్దాం, కంపేర్, కంటిన్యూ, ఓకే, రైట్. సో ఇప్పుడు అట్లయితే కనెక్షన్స్ మనం చూద్దాం. సో ఫస్ట్ స్విచ్ నేను తీసుకున్నాను. ఫస్ట్ స్విచ్ తీసుకొని ఇన్పుట్ డిజిటల్ ఇన్పుట్ 1కి నేను కనెక్ట్ చేశాను. సెకండ్ స్విచ్, స్విచ్చెస్కి మనం సప్లై ఇవ్వాలి కాబట్టి స్విచ్ అనేవి ఇటువంటి డ్యూయల్ ప్రోబ్స్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ స్విచ్ నేను ఇక్కడ కనెక్ట్ చేశాను. సెకండ్ స్విచ్, థర్డ్ స్విచ్, ఫోర్త్ స్విచ్. సో ఇక్కడ ఈ ఇన్పుట్ 4 స్విచ్చెస్ ఇవి. ఇప్పుడు ఈ 4 స్విచ్చెస్ని ఇక్కడ నేను ఇప్పుడు ఈ 4 స్విచ్చెస్కి సప్లై ఇస్తున్నాను. సో ఫస్ట్ స్విచ్కి నేను సప్లై ఇచ్చాను 1 1. ఇప్పుడు నేను సెకండ్ స్విచ్కి సప్లై ఇస్తున్నాను, థర్డ్ స్విచ్కి సప్లై ఇచ్చాను, ఫోర్త్ స్విచ్కి సప్లై ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇందులో మనకి 3 స్విచ్చెస్ తీసుకున్నాం 7 సెగ్మెంట్ డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పాం, ఈ 3 స్విచ్చెస్లో ఈ 3 స్విచ్చెస్ ఆఫ్లో ఉంటే 0 వస్తుంది, ఈ ఎల్ఎస్బి స్విచ్ ఆన్ అయితే 1 అని వస్తుంది. సో ఇక్కడ ఈ ఇన్పుట్ 0 అని అంటే నేను ఇచ్చిన ఫస్ట్ స్విచ్, ఇన్పుట్ 1 అని అంటే ఇప్పుడు సెకండ్ స్విచ్, ఇది థర్డ్ స్విచ్, ఇది ఫోర్త్ స్విచ్. సో ఇది ఎల్ఎస్బి, ఇది ఎంఎస్బి స్విచ్ కింద మనం తీసుకున్నాం. ఈ స్విచ్చెస్కి మనం సప్లై కూడా ఇచ్చాం. ఇప్పుడు మనం అవుట్పుట్స్ కనెక్ట్ చేద్దాం. ఈ స్విచ్చెస్ని ఏబిసిడిఈఎఫ్జి ఏ విధంగా కంట్రోల్ చేస్తాయో చూద్దాం. దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ స్విచ్చెస్ ఏ విధంగా ఉపయోగించాలో మనం చూద్దాం. ఇప్పుడు డిజిటల్ అవుట్పుట్ 1ని ఇక్కడ అవుట్పుట్ 1 కనెక్ట్ చేశాను, ఇక్కడ అవుట్పుట్ 2 కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ గేర్ కనెక్టింగ్ అవుట్పుట్ 3 అంటే సిని కనెక్ట్ చేస్తున్నాం. అవుట్పుట్ 4 అంటే డి, అవుట్పుట్ 5 ఈని కనెక్ట్ చేసాం, అవుట్పుట్ 6 ఎఫ్ని కనెక్ట్ చేసాం, ఇప్పుడు అవుట్పుట్ 7 అవుట్పుట్ 7 కనెక్ట్ చేసాం, అవుట్పుట్ 8ని కనెక్ట్ చేసాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏబిసిడిఈఎఫ్జి
ఈ ఎల్ఈడిస్ కావాల్సిన ఇక్కడ ఏబిసిడిఈఎఫ్ అనే ఈ ఎల్ఈడిస్ ఆన్ చేయడానికి కావలసిన సప్లై మనం ఎప్పుడైతే ఈ ఇన్పుట్ని మనం మారుస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగా ఈ ఎల్ఈడిస్కి వెళ్ళే సప్లై అనేది మారుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే నేను జీరో అని ఇస్తున్నానో ఏ ఎల్ఈడి బిసిడిఈఎఫ్ ఎల్ఈడిస్ అన్ని గ్లో అవుతాయి, జి ఎల్ఈడి ఆఫ్లో ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా మనం ఈ హెచ్ అన్నది ఈ చిన్న పాయింట్, ఈ చిన్న పాయింట్ని ఆన్ చేయడానికి కూడా మనం ఇక్కడ ఫోర్త్ స్విచ్ని, ప్రత్యేకంగా ఫోర్త్ స్విచ్ని ఈ పాయింట్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. నవ్వు ఈ బోర్డుకి మనం సప్లై ఇద్దాం. 24 వోల్ట్స్ డిసి తీసుకున్నాం, ఆ 24 వోల్ట్స్ డిసిని నేను కనెక్ట్ చేశాను. నెక్స్ట్ గ్రౌండ్ తీసుకుని మనం దీన్ని కనెక్ట్ చేసాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే ఈ స్విచ్ ఎల్ఎస్బి స్విచ్ అనేది 1 అవుతుందో, ఈ స్విచ్ నేను ప్రెస్ చేశాను అప్పుడు మనకు 1 వస్తుంది. ఇదే మన లాజిక్ 001. ఇప్పుడు నేను దీన్ని 1 చేస్తే 2 వస్తుంది, ఇప్పుడు ఈ రెండింటిని 1 చేస్తే 3 వస్తుంది, ఇప్పుడు ఇది 4 5 6 7. ఇప్పుడు దీనికి మనం కోడింగ్ ఎలా రాసామో చూద్దాం. అదేవిధంగా ఎప్పుడు మనం ఈ ఫోర్త్ స్విచ్ని, ఇది 7 పాయింట్ వస్తుంది ఇప్పుడు, అదేవిధంగా 0 పాయింట్, ఇప్పుడు 1 పాయింట్, ఇప్పుడు 2 పాయింట్, ఈ ఫోర్త్ స్విచ్ కేవలం మనం పాయింట్ కోసం యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి ప్రోగ్రామింగ్ మనం ఎలా రాసామో చూద్దాం. 0 0 0, ఏదైతే మనం 0 0 0 అంటే ఎక్స్ బార్ వై బార్ జెడ్ బార్ అన్నామో, ఇక్కడ 0కి క్లోజ్డ్ స్విచ్, క్లోజ్డ్ స్విచ్, క్లోజ్డ్ స్విచ్. ఇక్కడ 0 0 1 అంటే క్లోజ్డ్ స్విచ్, క్లోజ్డ్ స్విచ్, ఓపెన్ స్విచ్. తర్వాత నెక్స్ట్ 0 1 0 అంటే క్లోజ్డ్ స్విచ్, ఓపెన్ స్విచ్, క్లోజ్డ్ స్విచ్. నెక్స్ట్ 0 1 1 క్లోజ్డ్ స్విచ్, ఓపెన్ స్విచ్, ఓపెన్ స్విచ్. నెక్స్ట్ 1 0 0 ఓపెన్ స్విచ్, క్లోజ్డ్ స్విచ్, క్లోజ్డ్ స్విచ్. నెక్స్ట్ 1 0 1 ఓపెన్ స్విచ్, క్లోజ్డ్ స్విచ్, ఓపెన్ స్విచ్. నెక్స్ట్ 1 1 0 ఓపెన్ స్విచ్, ఓపెన్ స్విచ్, క్లోజ్డ్ స్విచ్. నెక్స్ట్ 1 1 1 మూడు కూడా ఓపెన్ స్విచ్స్. సో ఇప్పుడు ఈ స్విచ్చెస్ అన్నింటినీ మనం కనెక్ట్ చే, ఈ స్విచ్చెస్ అన్నింటికి మనం కోడ్ రాసిన తర్వాత మనము ఇక్కడ ఈ ఏ అనేది ఎప్పుడు గ్లో అవుతుందో మనం చూస్తున్నాం. ఈ ఏ అనేది ఎప్పుడు గ్లో అవుతుంది, 0 అయినప్పుడు గ్లో అవ్వాలి, 2 అయినప్పుడు గ్లో అవ్వాలి, 3 అయినప్పుడు గ్లో అవ్వాలి, 5 6 7 అయినప్పుడు కూడా ఏ అనేది, ఇక్కడ మనం చూస్తున్న ఈ ఏ, ఈ ఏ అనేది 0 2 3 5 6 7 అయ్యేటప్పుడు ఏ గ్లో అవ్వాలి. అదేవిధంగా బి అనేది ఎప్పుడు గ్లో అవ్వాలి, 0 1 2 3 4 0 1 2 3 4 7 అయ్యేటప్పుడు గ్లో అవ్వాలి. దానికి మనం ఇక్కడ కోడింగ్ చూస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏ ఇది, ఏ గ్లో అవ్వాలని అంటే మనం చెప్పుకున్నట్టుగా 0 అయినప్పుడు గ్లో అవుతుంది, 2 అయినప్పుడు, 3 5 6 7 అంటే ఎక్కడెక్కడైతే ఇక్కడ మనకు 1లు వస్తున్నాయో అవన్నీ మనం ఆర్ కాంబినేషన్లో రాసుకున్నాం. అదేవిధంగా బి ఎప్పుడు గ్లో అవుతుంది, ఇక్కడ మనం ఆల్రెడీ బి ఎప్పుడు గ్లో అవుతుంది అని అంటే 0 1 2 3 4 7 ఈ కేసెస్లో గ్లో అవుతుంది అని అన్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇప్పుడు 0లో ఉంది కాబట్టి, ఆల్రెడీ 0లో ఉంటే ఈ మోటార్, ఏదైతే మనం మోటార్ 0.0 అని రాసామో ఇది గ్లోలో అవుతుంది. ఎప్పుడైతే ఇది గ్లో అవుతుందో, 0 వచ్చేటప్పుడు మళ్ళీ ఏ గ్లో అవ్వాలి, బి గ్లో అవ్వాలి, సి గ్లో అవ్వాలి, డి గ్లో అవ్వాలి, ఈ గ్లో అవ్వాలి, ఎఫ్ గ్లో అవ్వాలి, ఒక్క జి అనేది గ్లో అవ్వకూడదు. ఇప్పుడు ఏ గ్లో అవుతుంది, బి గ్లో అవుతుంది, సి గ్లో అవుతుంది, డి గ్లో అవుతుంది, ఈ గ్లో అవుతుంది, ఎఫ్ గ్లో అవుతుంది, జి ఒక్కటే గ్లో అవ్వట్లేదు. అదేవిధంగా ఇప్పుడు మనం 1 ఇక్కడ, ఇప్పుడు 1 వచ్చింది, 1 వచ్చేటప్పుడు కేవలం బీసీ మాత్రమే గ్లో అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇది 0, ఇది 1 వచ్చింది కాబట్టి మిగతా 2 3 4 5 6 7 అన్నీ ఆఫ్లో ఉన్నాయి. 1 వచ్చేటప్పుడు ఇది ఏ ఆఫ్లో ఉంది, బి గ్లో అయింది, సి గ్లో అయింది, డిఈఎఫ్ జి అన్నీ కూడా ఆఫ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 2 వచ్చింది, 2 వచ్చినప్పుడు ఏ బి జి ఈడి అంటే ఏబిడిఈజి ఆన్లో ఉండాలి. ఉండాలి చూద్దాం, ఏ ఆన్లో ఉంది, బి ఆన్లో ఉంది, సి ఆఫ్లో ఉండాలి, డి ఆన్లో ఉంది, ఈ ఆన్లో ఉంది, ఎఫ్ ఆఫ్లో ఉండాలి, జి ఆన్లో ఉంది, రైట్. 3 వచ్చేటప్పుడు ఈఎఫ్ తప్ప మిగతా అన్ని ఆన్లో ఉండాలి.
సో ఏ ఆన్లో ఉంది, బి ఆన్లో ఉంది, సి ఆన్లో ఉంది, డి ఆన్లో ఉంది, ఈ ఆఫ్లో ఉంది, ఎఫ్ ఆఫ్లో ఉంది, జి ఆన్లో ఉంది. ఫోర్ ఫోర్ వచ్చేటప్పుడు ఎఫ్ బిసిజి బిసిఎఫ్జి. సో మనం ఇప్పుడు ఇది చూద్దాం. ఏ ఆఫ్లో ఉంది, బి ఆన్లో ఉంది, సి ఆన్లో ఉంది, డి ఆఫ్లో ఉంది, ఈ ఆఫ్లో ఉంది, ఎఫ్ ఆన్లో ఉంది, జి ఆన్లో ఉంది. 5కి 6కి 7కి మనం అదే విధంగా ఇక్కడ పిఎల్సి ప్రో. ఇక్కడ మనం ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ స్విచ్చెస్ అన్నీ కూడా ఏవైతే ఆర్ లాజిక్లో కనెక్ట్ అయి ఉన్నాయో ఈ సప్లై లైన్ నుండి ఏ ఒక్క స్విచ్కి సప్లై వచ్చినా అవుట్పుట్ అనేది ఆన్ అవుతుంది. ఏ ఒక్క స్విచ్కి మనకి సప్లై వచ్చినా అవుట్పుట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఆర్ లాజిక్లో ఏవి కనెక్ట్ అయి ఉన్నాయా అని మనం ఇక్కడ కోడింగ్ ద్వారా మనం రాసాం. ఓకే,